हाई फ्रेंड्स, गुड मॉर्निंग। डेली न्यूज़ पेपर अनालिसिस भागना मरी साक्षी न्यूज़ पेपर अंशाल एग्जाम पॉइंट ऑफ व्यू मनम विश्लेषिंचुकुंदा। दानिकंटे मुंदु निन्न मनम एदैते क्लास लो चेप्पुकुन्नामो आ अंशान ओकसारी रिवीजन चेसुकुंदाम। चूडंडि निन्नटि क्लास लो मनम चेप्पुकुन्नटुवंटि अंशालु ओके इंद्रो भागंगा अक्टोबर 11 మనకు నిన్న అంతర్జాతీయ బాలికా దినోత్సవం। మనకు భారతదేశంలో జనవరి 24 అనేది జాతీయ బాలికా దినోత్సవం, అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం। ఇందులో భాగంగా మనకు ఐక్యరాజ్య సమితి 2011 నుంచి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో ముఖ్యమైన అంశం మనకి బీజింగ్ తీర్మానం। చూడండి, ఈ బీజింగ్ తీర్మానము అనేది 1995 లో చైనాలో జరిగిన సదస్సులో అంతర్జాతీయంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి యొక్క హక్కులు వారి కల్పించే భద్రతకు సంబంధించి తీసుకున్న నిర్ణయమే ఈ బీజింగ్ తీర్మానం। అంటే బాలికా దినోత్సవానికి మైలురాయి వంటి తీర్మానం మనకి బీజింగ్ తీర్మానం। 1995 లో జరిగిన మీటింగ్ లో తీసుకున్నారు। 2011 నుంచి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు। ఎప్పుడు? అక్టోబర్ 11। ఓకే, నెక్స్ట్ జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం। జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 24। నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకి 929 మంది బాలికలు ఉన్నారు। మనము ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారము ప్రతి 1000 మంది అబ్బాయిలకి 919 మంది అమ్మాయిలు ఉన్నారు। మనకి ఇంకా జనాభా లెక్కల సేకరణ 2021 జరగలేదు। జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అయితే 929 మనకు బాలికలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలు తీసుకొని రావడం జరిగింది। మనకి 2015 జనవరి 22వ తారీఖున హర్యానాలోని పానీపట్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది। నెక్స్ట్ పూసా 44 పిఆర్ 126 ఏంటివి? పూసా 44 పిఆర్ 126 అనేవి ఒరి వంగడాలు। మనకి నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్న అంశం ఏంటంటే పంజాబ్ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక డిసిషన్ తీసుకుంది, అందులో భాగంగా పూసా 44 ఒరి వంగడ నిషేధిస్తూ పిఆర్ 126 ఒరి వంగడాన్ని ప్రోత్సహించాలి అని రైతుల్ని కోరడం జరిగింది। డిఫరెన్స్ ఏంటి? పూసా 44 వల్ల ఎక్కువ నీరు అవసరము మరియు పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో పంట వ్యర్థాలు కూడా పూసా 44 వల్ల ఎక్కువగా రావడం జరుగుతుంది। మనకి మొన్న క్లాస్ మనం ఏం చెప్పుకున్నామంటే భారతదేశంలో అత్యంత కాలుష్య నగరం ఏంటి? అత్యంత కాలుష్య నగరం భారతదేశంలో ఢిల్లీ। దీనికి ప్రధాన కారణము పంజాబ్ హర్యానాలో ఏవైతే పంట వ్యర్థాలు ఉన్నాయో ఈ పంట వ్యర్థాలను కాల్చివేయడం వల్ల ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది। కాబట్టి దాని నిర్ణయించడం కోసము పిఆర్ 126 ఒరి వంగడాన్ని తీసుకొని రావడం జరిగింది। ఏ గవర్నమెంట్? పంజాబ్ గవర్నమెంట్। ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పూసా 44 పిఆర్ 126 అనేవి ఏంటి అని అడుగుతారు। అందులో భాగంగా అవి ఏంటి అంటే ఒరి వంగడాలు। అదే విధంగా ఏ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది? మనకి పంజాబ్ గవర్నమెంట్। నెక్స్ట్ హూరూన్ ఇండియా రిచ్ లిస్ట్। మనకి హూరూన్ ఇండియా రిచ్ లిస్ట్ లో భారతదేశంలో అత్యంత కుబేరుడుగా ముఖేష్ అంబానీ గారు నిలిచారు। సెకండ్ మనకి గౌతమ్ అదానీ। నెక్స్ట్ ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థతో స్కైరూట్ ఏరోస్పేస్ ఒప్పందం। మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం భారతదేశంలో తొలి ప్రైవేట్ ఏదైతే స్పేస్ ఉందో అది విక్రమ్ 1। ఆ విక్రమ్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది స్కైరూట్ ఏరోస్పేస్। ఈ స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకు హైదరాబాద్, ఓకేనా? హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్। నెక్స్ట్ భారత వృద్ధి రేటు 6.3% ఉంటుంది అని ఐఎంఎఫ్ తెలియజేయడం జరిగింది। మనకి ఎగ్జామ్ టైంలో మనకి ఎగ్జామ్ ఉన్న సందర్భంలో ఐఎంఎఫ్ ఎంత తెలియజేసింది, ప్రపంచ బ్యాంక్ ఎంత, నీతి ఆయోగ్ ఎంత, మరియు సర్వేలో ఎంతగా మన వృద్ధి రేటు వచ్చింది అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో ఎగ్జామ్ ముందు జరిగిన సర్వేని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే చూడండి బ్యాడ్మింటన్ డబుల్స్లో మనం చెప్పుకున్నాము ఆసియా గేమ్స్లో మనకు బ్యాడ్మింటన్ డబుల్స్లో స్వర్ణం రావడం జరిగింది। అందులో సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి వీళ్ళకి స్వర్ణ పథకం వచ్చింది। మరియు ప్రపంచంలో బ్యాడ్మింటన్ డబుల్స్లో ఫస్ట్ టైము భారత జోడి నెంబర్ 1 ర్యాంక్ కూడా సాధించడం జరిగింది। అంటే ఆసియా గేమ్స్లో
డబుల్స్ లో బ్యాడ్మింటన్ లో స్వర్ణము మరియు ర్యాంకింగ్స్ లో కూడా నంబర్ 1 ర్యాంక్ ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ ఓకే నెక్స్ట్ వన్ డే ప్రపంచ కప్ జరిగిందని చెప్పుకుంటున్నాం జరుగుతుంది ప్రెజెంట్ మనకి అందులో మొన్న జరిగిన మ్యాచ్ లో శ్రీలంక మీద పాకిస్తాన్ గెలిచింది అందులో స్పెషాలిటీ ఏంటి ఇప్పటివరకు జరిగిన వన్ డే ప్రపంచ కప్ మ్యాచ్ లో చేజింగ్ లో హైయెస్ట్ రన్ చేజ్ మొన్నటి వరకు ఐర్లాండ్ కుండేది శ్రీలంక మనకు ఐర్లాండ్ ఇంగ్లాండ్ మీద గెలవడం జరిగింది అయితే మొన్న మ్యాచ్ లో 345 రన్స్ స్కోర్ ని చేజ్ చేసి పాకిస్తాన్ ఆ రికార్డ్ నమోదు చేసింది చూడండి వన్ డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ రికార్డ్ శ్రీలంక మీద 345 పరుగుల లక్ష్య ఛేదన ప్రపంచ కప్ లో ఇదే అత్యధిక ఛేదన ఇప్పటివరకు మనకు మ్యాచ్ జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ వి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం అందులో మూడు విషయాలు మీకు ఆల్రెడీ చెప్పాను నంబర్ 1 ఫస్ట్ మ్యాచ్ మనకు ఇంగ్లాండ్ కి మరియు న్యూజిలాండ్ కి మధ్య జరిగింది ఇందులో భాగంగా మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ టీమ్ లో ఉన్నటువంటి 11 మంది టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు అంకెల స్కోర్ నమోదు చేశారు ఇలా నమోదు చేయడం ఫస్ట్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అది నెక్స్ట్ మనకు భారతదేశం మొన్న ఆస్ట్రేలియా మీద మ్యాచ్ ఆడింది మనకు ఆఫ్ఘనిస్తాన్ కన్నా ముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడడం జరిగింది ఈ మ్యాచ్ లో భారతదేశానికి సంబంధించి రోహిత్ శర్మ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురు డక్అట్ అయ్యారు అంటే టాప్ 4 బ్యాటర్స్ లో ముగ్గురు డక్అట్ కావడం కూడా ఫస్ట్ టైం ఓకే ప్లస్ పాకిస్తాన్ ప్రపంచ కప్ లో అత్యధిక చేజింగ్ చేసిన టీము పాకిస్తాన్ ఓకేనా మనకు ప్రపంచ కప్ ఇంకా జరుగుతుంది ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత ప్రపంచ కప్ సంబంధించి ఏవైతే రికార్డ్స్ నమోదయ్యాయో అవి మనం సెపరేట్ వీడియోలు చెప్పుకుంటాం ఇప్పుడు మాత్రం ఈ డైలీ రెగ్యులర్గా వస్తున్నటువంటి అంశాలు మీకు రివిజన్ చేస్తున్నా నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే జోహన్స్బర్గ్లో టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహావిష్కరణ మనం చూసుకుంటే గాంధీ గారు నల్ల జాతీయుల పట్ల పోరాటం కోసము నల్ల జాతీయుల మీద జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో టాల్స్టాయ్ ఆశ్రమాన్ని స్థాపించారు ఓకేనా మనం అక్టోబర్ 2 తారీఖున జరిగినటువంటి క్లాస్లో క్లారిటీగా గాంధీ గారి జీవితం గురించి గాంధీ గారి రచనల గురించి ఆయన మీద ప్రభావితం చూపించినటువంటి రచనలు బిరుదులు గ్రంథాలు ఉద్యమాలు అవన్నీ కూడా మనం అక్టోబర్ 2 తారీఖున జరిగిన క్లాసులో మనం చెప్పుకున్నాం ఎవరైతే మిస్ అయ్యారో ఆ వీడియో ఒకసారి చూడండి ఇక్కడ మనం చూసుకుంటే టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇందులో పాయింట్ ఏంటి టాల్స్టాయ్ ఆశ్రమం ఎక్కడ ఉంది జోహన్స్బర్గ్ ఏ దేశము దక్షిణాఫ్రికా దేశం ఓకే రీసెంట్గా బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది దక్షిణాఫ్రికాలో జరిగింది ఓకే మళ్ళీ మొన్న క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం గాంధీజీ గారి మ్యూజియం ఎక్కడ స్టార్ట్ అయింది మనకి ఉత్తర అమెరికా ఖండంలో సపరేట్గా గాంధీ గారి మ్యూజియం స్టార్ట్ కావడం ఫస్ట్ టైం ఎక్కడ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ అనే నగరంలో హ్యూస్టన్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు టాల్స్టాయ్ ఆశ్రమం గాంధీ గారి మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే పాకిస్తాన్కు చెందిన గాజీ జలంతర్గామిని మనము గాజీ జలంతర్గామి 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా గాజీ జలంతర్గామిని మనం కూల్చిపోయడం జరిగింది ఐఎన్ఎస్ రాజ్పుత్ ఆ ఐఎన్ఎస్ రాజ్పుత్ కి కమాండర్గా ఇందర్ సింగ్ చూడండి ఇందర్ సింగ్ గారు వ్యవహరించారు ఆయన రీసెంట్గా మరణించడం జరిగింది నెక్స్ట్ కోల్కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్ మనం చెప్పుకున్నాం ట్రామ్ అనేది వీధిలో నడిచే రైలు లాంటిది అని చెప్పుకున్నాం దానికి 150 సంవత్సరాలు భారతదేశంలో ట్రామ్ సేవలు కలిగినటువంటి ఏకైక నగరం కోల్కత్తా ఓకే అంటే ఇప్పుడు మనం సపోజు ఆటోలు అదేవిధంగా బస్సులు మెట్రోలు అదేవిధంగా ఎంఎంటిఎస్ ఇలా ఉంటాయి కదా అలానే కోల్కత్తా నగరంలో ట్రామ్ అనేది కూడా ఉంటుంది ట్రామ్ సేవలు అది మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నగరం ఈ ట్రామ్లో భాగంగా రీసెంట్గా మనకు యునెస్కో కోల్కత్తాకి సంబంధించి దుర్గా పూజ ఈ దుర్గా పూజకి యునెస్కో గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది ఈ దుర్గా పూజకి సంబంధించిన పెయింటింగ్లను కూడా ఏర్పాటు చేశారు ఆ ట్రామ్ సేవలు ఇది నిన్న క్లాస్లో మనం చెప్పినటువంటి అంశాలు దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నిన్న క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి చూడండి ఒకసారి ఈరోజు న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అంశాలు
ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు. మనం చూడండి భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, 25 హైకోర్టులు ఉన్నాయి. ఆ 25వ హైకోర్టు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1 నుంచి మనకు హైకోర్టు పంచేయడం స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ మనకు హైకోర్టు అమరావతిలో ఉంది. మనకు మూడు రాజధానుల ప్రపోజల్లో ఇంకా మనకు పూర్తి స్థలం రాలేదు. మూడు రాజధానుల ప్రపోజల్లో హైకోర్టు అనేది కర్నూలు. ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు, హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాయపతి విజయ్. చూడండి హరినాథ్ నూనెపల్లి గారు, కిరణ్మయి మండవ గారు, సుమతి జగడం గారు, న్యాయపతి విజయ్ గారిని న్యాయమూర్తులుగా నియమించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ న్యాయవాదులు, అంటే లాయర్స్. లాయర్స్ నుంచి జడ్జిలుగా వీళ్ళని కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం చూడండి, కొలీజియం అంటే ఏంటి? కొలీజియం అనేది మనకి సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరియు నలుగురు ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. వీళ్ళు చేసిన సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయమూర్తుల నియామకం, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తుల బదిలీ, న్యాయమూర్తుల యొక్క పదోన్నతి, అంటే ఎవరినైనా న్యాయమూర్తిగా నియమించాలి, ఎవరినైనా న్యాయమూర్తిగా బదిలీ చేయాలి, ఎవరినైనా న్యాయమూర్తిగా ప్రమోషన్ కల్పించాలి, ఏది చేయాలన్నా కానీ కొలీజియం యొక్క సిఫార్సు కంపల్సరీ. అయితే ఇక్కడ సిజేఐ ప్లస్ 4 అనేది ఏదైతే ఉందో, ఈ సిజేఐ ప్లస్ 4 అనేది చూడండి, సిజేఐ ప్లస్ 4 అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి డిసిషన్ తీసుకుంటారు. సిజేఐ ప్లస్ 2 ఇది హైకోర్టుకు సంబంధించి న్యాయమూర్తుల విషయంలో డిసిషన్ తీసుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి మనం ఎక్కడ ఉన్నాము అంటే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎవరు చేస్తారు? కొలీజియం. ఈ కొలీజియం సంబంధించి ఫస్ట్ జడ్జెస్ కేస్ ఎస్పీ గుప్తా కేస్, సెకండ్ జడ్జెస్ కేస్ థర్డ్ జడ్జెస్ కేస్, ఇవన్నీ మనము సెప్టెంబర్ 16వ తారీఖు జరిగిన క్లాస్లో క్లారిటీ చెప్పుకున్నాం, అంటే 1 మంత్ బ్యాక్ చెప్పుకున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కొలీజియం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు నలుగురు ఇతర సీనియర్ న్యాయమూర్తులతో కూడిన బృందం. వాళ్ళ పని ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతి. మరియు సిజేఐ ప్లస్ 2 ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు వాళ్ళు హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతి సంబంధించిన అంశాలను చూడడం జరుగుతుంది. అయితే ఏ రాష్ట్ర హైకోర్టు అయితే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వాళ్ళు సంప్రదించడం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీ. ఓకేనా? దీని ప్లేస్లో ఎన్జేఏసీ రావాలి అని చెప్పేసి 99వ రాజ్యాంగ సభను తీసుకొస్తే 2015 అక్టోబర్లో ఎన్జేఏసీ రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఓకేనా? 99వ రాజ్యాంగ సవరణ కొట్టేశారు. ఇప్పటి వరకు భారతదేశంలో 105 రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే ఇది ఇక్కడ పాయింట్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని కొలీజియం వీళ్లను నియమించడం జరిగింది. అంటే వీళ్ళు ప్రపోజల్ చేశారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి 2019 నుంచి ఇప్పటి వరకు టర్మ్ చూసుకుంటే కేంద్రానికి న్యాయశాఖకు మధ్య తరచుగా వివాదాలు జరుగుతున్నాయి. తరచుగా వివాదాలు ఏంటి? కొలీజియంలో మీకు మీరే న్యాయమూర్తులు నియమించుకుంటున్నారు, సో మీలో పారదర్శకత అనేది లోపిస్తుంది, ఎన్జేసీని మీరు కొట్టేశారు అని చెప్పేసి పదే పదే మనకి కిరణ్ రిజుజు, చూడండి కిరణ్ రిజుజు, కిరణ్ రిజుజు, ఈయన ఎవరు? కిరణ్ రిజుజు గారు మాజీ న్యాయశాఖ మంత్రి, అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు ఒక 2 నెలల క్రితం వరకు. కిరణ్ రిజుజు గారు పదే పదే వ్యాఖ్యానించడము, అప్పుడు మనకి ఎన్వి రమణ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం, ఎన్వి రమణ గారి తర్వాత చంద్రచూడ్ గారు ప్రజెంట్ ఇప్పుడు సిజేఐగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కిరణ్ రిజుజు గారు పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్రానికి న్యాయశాఖకు మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ఈ ఘర్షణ వాతావరణాన్ని తొలగించేందుకు మనకు న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజుజు గారిని తొలగించి అర్జున్ రామ్ మేఘ్వాల్, చూడండి ప్రజెంట్ మనకు న్యాయశాఖ మంత్రి ఎవరు? అర్జున్ రామ్ మేఘ్వాల్. మనం మొన్న నారీశక్తి వందన్ అధినియం 128 రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ప్రవేశపెట్టింది మన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే
ఇది కొలిజియన్ సంబంధించి న్యాయ శాఖకు సంబంధించి వాళ్ళ యొక్క మంత్రుల గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఆదాయాల తెగ్గోత పొదుపులో క్షీణత. ఇక్కడ పొదుపు భారత ఆర్థిక వ్యవస్థలో పొదుపు అనేది చాలా చాలా కీలకం. ముఖ్యంగా పొదుపుని గృహ రంగం లేదా కుటుంబ రంగం చూసుకుంటుంది. అది ఎలా ఉపయోగకరము ఆర్థిక వ్యవస్థకి అంటే, సపోజ్ కుటుంబంలో ఒక 10,000 రూపాయలు ఆదాయం వస్తే ఒక 1000 రూపాయలు తీసి బ్యాంకులో వేశారనుకోండి, ఆ 1000 రూపాయలు అనేవి బ్యాంకులు ఇతరులకు రుణాల రూపంలో పెట్టుబడి రూపంలో అమౌంట్ ఇస్తుంది. ఆ 1000 రూపాయలు తీసుకున్న పారిశ్రామికవేత్త పరిశ్రమను పెట్టడం ద్వారా నలుగురికి ఉపాధి రావడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ అనే చక్రీయ ప్రవాహంలో పొదుపులు అనేవి చాలా చాలా కీలకము. కానీ కరోనా తర్వాత వచ్చిన ఆదాయము తగ్గిపోతుంది, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా దేశంలో ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరలు నిరంతరంగా పెరగడం. ధరలు అనేవి నిరంతరంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. మరియు నిరుద్యోగం. చూడండి, దేశంలో ప్రధానంగా ద్రవ్యోల్బణ సమస్య ఉంది, మరియు నిరుద్యోగ సమస్య ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా పడిపోయినాయి. ఇలాంటి సందర్భంలో ఆదాయానికే దిక్కు లేదు, ఇంకా పొదుపు ఎక్కడ చేస్తారు? పొదుపు తగ్గడం వల్ల నష్టమా? చాలా నష్టం ఆర్థిక వ్యవస్థకి. ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్న, ఆర్థిక వ్యవస్థలో భారతదేశము పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, వ్యవసాయ రంగంలో పురోగమించాలి అన్న, భారతదేశమనే కాదు ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా కానీ పొదుపులు చాలా కీలకము. అయితే రీసెంట్గా కరోనా వల్ల, ముఖ్యంగా ద్రవ్యోల్బణము, నిరుద్యోగం వల్ల పొదుపు రేటు తగ్గిపోయింది అని ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. చూడండి, ఇక్కడ మనం కొన్ని పాయింట్లు చూసుకుంటే, భారత్లో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు గత దశాబ్ద కాలంలో ఏ సంవత్సరము ఏడిసినా తగ్గలేదు. లాస్ట్ ఇయర్ 7.2% ఉంటే ఇప్పుడు 5.1%కి తగ్గిపోయింది. మనకు ఎకానమీ పాయింట్లో మనకి ఇది ఇంపార్టెంట్. ఎకానమీలో పొదుపు రంగంలో ప్రధానంగా చేసేది గృహ రంగము లేదా కుటుంబ రంగం. ప్రజెంట్ ఎంత ఉంది అంటే 5.1% ఉంది. ఇది పాయింట్. ఈ పాయింట్ చెప్పడానికి మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెప్పాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే, పొదుపులు తగ్గిపోతే మౌలిక వసతులు తగ్గిపోతాయి, ఆర్థిక అసమానతలు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర భారం ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే, చట్టాలకు తూట్లు, నిబంధనలకు నీళ్లు. ఈ ఆర్టికల్లో ప్రధాన ఉద్దేశము మనకి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అక్కడ ఋషికొండ బీచ్లో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అక్కడ పొలిటికల్గా మనకు ఇచ్చినప్పటికీ కొన్ని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంశాలు ఉన్నాయి. చూడండి, మీరు ఏ పేపర్ చదివినా, అది ఈనాడైనా కానీ సాక్షి అయినా కానీ, మనకు సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మాత్రమే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవాలి. మిగతా పొలిటికల్ అంశాలు ఎంత తక్కువ చూస్తే అంత మంచిది మనకి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 1986లో కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. మనం చెప్పుకున్నాం 1972 వన్య మృగ సంరక్షణ చట్టము, అటవీ చట్టం 1980, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టము. ఓకేనా, మనం చూసుకుంటే 2002లో జీవ వైవిధ్య చట్టము, అటవీ హక్కుల సంరక్షణ చట్టం 2006, ఇలా మనకు చట్టాలు వచ్చినాయి. ఈ 1986 అనేది పర్యావరణ పరిరక్షణ చట్టంలో భాగంగా, చూడండి, తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జెడ్, కోస్టల్ రీజియన్ జోన్. అంటే మనకు విశాఖపట్నం అనేది సముద్ర తీరం కలిగినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడము అనేది పర్యావరణానికి విఘాతం కలిగించే అంశము అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే 1986లో సిఆర్జెడ్ తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు వచ్చినాయి. 1986లోనే పర్యావరణ పరిరక్షించడం వచ్చింది. పర్యావరణ పరిరక్షణ గురించి రాజ్యాంగంలో చేర్చినటువంటి మొట్టమొదటి దేశం మన భారతదేశం. ఆర్టికల్ 48లో ఉంటుంది, మరియు 51Aలో భాగంగా ప్రాథమిక విధుల్లో కూడా మనకు పర్యావరణం గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి మనకు భారీగా అనేక ఉల్లంఘనలు జరిగాయి అని చెప్పేసి నిర్మాణాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా మనకు కేరళలో 2018లో వరదలు వచ్చినాయి. ఓకేనా, కేరళలో భారీ వరదలు ముంచెత్తడానికి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘనలే కారణమని మన సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. కేరళలో
2018 వరదలు వచ్చాయి దాని మీద కూడా సినిమా తీయడం జరిగింది 2018 ఆ సినిమా పేరే 2018 నెక్స్ట్ జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ కి భారతదేశం నుంచి నామినేట్ అయిన చిత్రం కూడా 2018 చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టది 2018 ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఋషికొండ బీచ్ గురించి పర్యావరణం గురించి ఇచ్చారు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పర్యావరణ పరిరక్షించడం ఎప్పుడు వచ్చింది 1986 సిఆర్జెడ్ నిబంధనలు ఎప్పుడు వచ్చాయి 1986 కేరళలో వరదలు 2018 2018కి ఇంకా ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా yes సినిమా ఉంటుంది ఆ సినిమా నెక్స్ట్ జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ మనకు మార్చి 10వ తారీఖున మనకు వెల్లడిస్తారు అకాడమీ అవార్డ్స్ ఆ అకాడమీ అవార్డ్స్ లో భారతదేశం నుంచి ఉత్తమ చిత్రంగా నామినేట్ అయిన చిత్రము మనకి 2018 ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటా ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంకురాల అంతరిక్ష ప్రస్థానం మనకి రోజు రోజుకి భారతదేశ అంతరిక్ష కీర్తి అనేది మెరుగుపడుతుంది ఇందులో భాగంగా మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 లో సక్సెస్ సాధించాము ఆదిత్య L1 PSLV C57 ద్వారా ఆదిత్య L1 సక్సెస్ అయ్యాము గతంలో చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 మరియు మార్స్ ఆర్బిటర్ మరియు ఇతర విదేశీ విగ్రహాలు ప్రయోగించడము ఇలా అనేక రకాలుగా భారత అంతరిక్ష రంగము ఎంతో కీర్తి ప్రతిష్టలు అనేది సంపాదించుకుంది మన భారతదేశం యొక్క అంటే ఇస్రో యొక్క మెయిన్ మంచి క్వాలిటీ ఏంటి అతి తక్కువ రేటుతో చౌకగా ఉపగ్రహాలను ప్రయోగించడం ఇప్పటికీ చాలా దేశాల్లో ఉపగ్రహాలు ప్రయోగించే సదుపాయాలు అనేవి లేవు కానీ ఇస్రోకు ఉన్నాయి ఇక్కడ అంకురాలు అంటే ఏంటంటే స్టార్టప్స్ మనం ఇందా చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం ఫ్రాన్స్ తో స్కైరూట్ ఏరోస్పేస్ ఒప్పందం కుదుర్చుకుంది అని స్కైరూట్ ఏరోస్పేస్ అదొక స్టార్టప్ దాని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది మన తొలి ప్రైవేట్ ఏదైతే ఉందో అది విక్రమ్ ని ప్రయోగించింది స్కైరూట్ ఏరోస్పేస్ అని చెప్పుకున్నాం కదా ఆ అంశాలు ఇవి అంటే భారతదేశంలో అంతరిక్ష రంగం ఎంతో మెరుగుదల సాధించింది ఇందులో భాగంగా స్టార్టప్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే కొన్ని స్టార్టప్స్ ఇచ్చి ఆ స్టార్టప్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది ఓకే ఇక్కడ చూడండి అంకురాల అంతరిక్ష ప్రయాణం ఇక్కడ హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కన్నా చాలా తక్కువ వ్యయంతో చంద్రుడి మీదకి కుజ అంగారకుడి మీదకి ఉపగ్రహాలను మన అంతరిక్ష నౌకలను పంపిన ఘనత భారతదేశానిది ఇక్కడ మనం చూసుకుంటే 2018-2022 మధ్య 177 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా మనము ప్రవేశపెట్టాము యాక్చువల్గా అంతరిక్ష రంగంలో రష్యా మరియు ఐరోపా దేశాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి అయితే రష్యాలో ఇప్పుడు సమస్య ఏంటో సమస్య రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్ మనం సాధించాలి ఆ పట్టును మనం పెంపొందించుకోవాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేశారు ఇందులో భాగంగా చూడండి ప్రస్తుతం ఈ పరిశ్రమలో 2% వాటా కలిగిన భారత్ 2030 కల్లా 9% వాటా చేజిక్కించుకోవాలని చూస్తుంది ప్రజెంట్ మనకి 2% వాటా మాత్రమే ఉంది ఎన్నో మనం ప్రయోగాలు సాధిస్తున్నప్పటికీ ఇప్పటికీ మనం ఇంకా మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలి లాంచింగ్ ప్యాడ్స్ను మనం విస్తరించుకోవాలి 2% ఉంది దాన్ని 2030 నాటికి 9% పెంచుకోవాలి అనే ఇంటెన్షన్ ముఖ్యంగా ప్రపంచంలో మనకి స్పేస్ ఎక్స్ బ్లూ ఆర్జిన్ వర్టిన్ గెలాక్టిక్ ఇలాంటివి ఉన్నాయి వాటితో ధీటుగా అవన్నీ ఏంటి ప్రైవేటి మనకి ఎలాన్ మస్క్ సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ విధంగా ప్రైవేట్ రంగాన్ని కూడా మనం ప్రోత్సహించాలి ఆల్రెడీ మనకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అదేవిధంగా ఇన్స్పేస్ సపరేట్ విభాగము ఇవన్నీ తీసుకుని రావడం జరిగింది ఆల్రెడీ 2023 ఏప్రిల్లో ఫస్ట్ టైం స్పేస్ పాలసీని కూడా తీసుకొచ్చాము ఇలా మనము అంతరిక్ష రంగానికి భారత ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంది ఇంకా మరిన్ని సదుపాయాలు కల్పించాలి అని ఈ యొక్క ఆర్టికల్ ఇంటెన్షన్ ఇందులో భాగంగా మనం చూసుకుంటే చూడండి ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో మొత్తం 190 అంతరిక్ష అంకురాలు ఏర్పడ్డాయి అంటే స్టార్టప్స్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి 190 ఇచ్చారు ఇక్కడ యాజ్ ఆన్ టుడే ఈ రోజు నాటికి 197 ఏంటి 197 స్టార్టప్స్ దేంట్లో అంతరిక్ష రంగంలో మనం చెప్పుకున్న స్కైరూటర్ స్పేస్ అదేవిధంగా ధ్రువ్ అదేవిధంగా పిక్సెల్ అగ్నికుల్ ఇలాంటివన్నీ ఏంటి అంటే స్టార్టప్స్ ప్రముఖ స్టార్టప్స్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి హైదరాబాద్కు చెందిన చాలా ఇంపార్టెంట్ బెట్ హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ను తయారు చేసిన సంస్థగా చరిత్ర సృష్టించింది మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఆ విక్రమ్ రాకెట్ని సృష్టించింది ఎవరు స్కైరూట్ ఏరోస్పేస్ మనకు 2023 జనవరిలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది
ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే గతంలో ఇస్రో శాస్త్రవేత్తగా పని చేసిన పవన్ కుమార్ చందన చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్టార్టప్ ఎక్కడ ఉంది దాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు మనం తెలుసుకోవాలి ఎందుకంటే రాను రాను కాంపిటీటివ్ ఫీల్డ్ లో ప్రశ్నల సరళి మారిపోయింది డైరెక్ట్ ప్రశ్నల కన్నా మూడు నాలుగు అంశాలు ఇచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి అందులో సరైనవేంటి సరి కానివేంటి అనే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు మనం చూసుకుంటే మన గ్రూప్ 1 విషయంలో గాని తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 4 ఎగ్జామ్ సరళిని గమనిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కుమార్ చందన గారు ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అదే విధంగా మళ్ళీ మనం చూసుకుంటే 2022 లో ఈ సంస్థ ఇస్రో శ్రీహరికోట కేంద్రం నుంచి విక్రమ్ రాకెట్ ను ప్రయోగించింది ఆ తర్వాత ఫ్రాన్స్ కు చెందిన ప్రామిది చూడండి మనం చెప్పుకున్నాం కదా క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ లో అదే ఇది ఫ్రాన్స్ కు చెందిన ప్రామిది రూపొందించే సూక్ష్మ స్థాయి వాతావరణ సమాచార ఉపగ్రహాలను కూడా కక్షలో ప్రయోగించడానికి స్కై రూట్ ఒప్పందం ఉంచుకుంది యాక్చువల్ గా మన ఇస్రో ఈ 2023 జనవరిలో మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది చూడండి పాయింట్ ఇస్రో మైక్రోసాఫ్ట్ తో 2023 జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది రీసెంట్ గా 2023 అక్టోబర్ లో స్కై రూట్ ఏరోస్పేస్ ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ప్రైవేట్ వాళ్ళను కూడా స్టార్టప్స్ ను కూడా ఈ రంగంలో మనం ప్రోత్సహిస్తున్నాము అని అర్థం దీనికి నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కూడా బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ కంపెనీ చూడండి ఈ కూడా మనకు అడిగారు గ్రూప్ 1 లో వన్ వెబ్ కంపెనీ ఏదైతే సంబంధించింది బ్రిటన్ సంబంధించింది దానికి సంబంధించిన 36 ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు వన్ వెబ్ కంపెనీ ఎవరిది వన్ వెబ్ అది బ్రిటన్ మొత్తం 108 ఉపగ్రహాలు 108 లో 36 36 36 అందులో 36 కి ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత బ్రాడ్బ్యాండ్ సేవల గురించి ఇంటర్నెట్ టెక్నాలజీ గురించి ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత చూడండి చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ అగ్నికుల్ చెన్నై ఓకే అది కూడా త్వరలో రాకెట్ ప్రయోగం చేపట్టనుంది ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే బెలాట్రిక్ ఏరోస్పేస్ అది కూడా రాకెట్ ప్రయోగాలు చేపడుతుంది బెంగళూరుకు చెందిన దిగంతర అనేది కూడా కక్షలో రాకెట్ ప్రయోగిస్తుంది ఇలా మనం చూసుకుంటే పిక్సెల్ కూడా ఉంది బెంగళూరు సంస్థ పిక్సెల్ అది కూడా హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాలు తయారు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది అంటే అంతరిక్ష రంగంలో అంకురాలు స్టార్టప్స్ అనేవి మంచిగా ప్రభావితం చూపిస్తున్నాయి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఒకసారి చూసుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటా భూకంపాల పడగ నీడలో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే భూకంపాలు వస్తూ ఉన్నాయి నిన్న క్లాసులో మొన్న క్లాసు మనం చెప్పుకున్నాం ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర భూకంపం రావడం జరిగింది దానికన్నా ముందు టర్కీలో సిరియాలో మొరాకోలో ఇలా భూకంపాలు అనేవి నానాటికి పెరిగిపోతున్నాయి భారతదేశంలో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది అయితే దానికన్నా ముందుగా మనం సరైన జాగ్రత్త సన్నద్ధత అవగాహన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు మెన్షన్ చేశారు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే చూడండి నిన్న మ్యాచ్ జరిగింది మనము ఆఫ్ఘనిస్తాన్ మీద ఇప్పటికే మూడు పాయింట్లు చెప్పుకున్నాం ఫస్ట్ ఇంగ్లాండ్ 11 మంది బ్యాటర్లో 2 అంకెల స్కోరు సెకండ్ భారతదేశం ఫస్ట్ టాప్ 4 బ్యాట్స్మెన్స్లో 3 డక్కౌట్ కావడం ఫస్ట్ టైం నెంబర్ 3 పాకిస్తాన్ అత్యధిక లక్ష్య చేదిన ఇక్కడ పాయింట్ ఏంటంటే రోహిత్ శర్మ మన భారతదేశ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇండియా తరఫున ప్రపంచంలో అత్యధిక సిక్సర్లు వన్డే మనకు మొత్తం సిక్సర్లు ఎక్కువగా కొట్టింది రోహిత్ శర్మ అదేవిధంగా అత్యధిక సెంచరీలు సచిన్ పేరు మీద ఉండేది ఆ రికార్డును కూడా ఆయన చెరిపేసి ప్రజెంట్ 7 సెంచరీలు ఈయన నమోదు చేయడం జరిగింది ఓకే ఒకసారి చూడండి నిన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో భారతదేశం గెలిచింది ఇందులో భాగంగా వన్డే ప్రపంచ కప్లో రోహిత్కు లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు మొత్తం 6 ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినాయి ఆయనకన్నా ముందు సచిన్ ఉన్నారు సచిన్కి 9 నెక్స్ట్ ప్రపంచ కప్లో రోహిత్ శర్మ శతకాలు చాలా చాలా ఇంపార్టెంట్ టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డ్ ఇండియా తరఫున ప్రపంచం మొత్తం మీద అంటే ప్రపంచం మొత్తం మీదనే ప్రపంచం మొత్తం మీద అత్యధిక సెంచరీలు చేసింది రోహిత్ శర్మ మొత్తం 7 అదేవిధంగా అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా రోహిత్ శర్మ ఆ తర్వాత
వన్ డే ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసింది యాక్చువల్ గా డేవిడ్ వార్నర్ 19 ఇన్నింగ్స్ లో ఆ రికార్డు కూడా ఈయన సమం చేయడం జరిగింది నెక్స్ట్ వన్ డే లో రోహిత్ శతకాలు 31 సెంచరీకి రోహిత్ శర్మ 63 బాల్స్ ఆడాడు దానికన్నా ముందు కపిల్ దేవ్ 1983 లో జింబాబ్వే మీద 72 బాల్స్ తీసుకున్నాడు అంటే ఒక సెంచరీకి అన్ని బాల్స్ తీసుకున్నా అర్థం 63 బాల్స్ లో ఆయన సెంచరీ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ మనం ప్రతి మ్యాచ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అయితే మ్యాచ్ లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఒలింపిక్ కోసం భారత్ తీవ్రంగానే మనము 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ అనేది ఉంటుందని తెలియజేశారు ఎట్ ది సేమ్ టైం 2036 లో భారతదేశం ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వాలి అని బిడ్ చేయాలనుకుంటుంది అని మన పిటి ఉష గారు తెలియజేశారు చెప్పుకున్నాం ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి లైంగిక వేధింపులకు గురైనందుకే పదవికి రాజీనామా పుదుచ్చేరి మంత్రి చంద్ర ప్రియాంక మనకు కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో పుదుచ్చేరి మనకి పుదుచ్చేరి యానం మాహే కరైకల్ ఈ ప్రాంతాలు పుదుచ్చేరి మనకి రంగస్వామి గారు అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ 40 ఏళ్ల తర్వాత పుదుచ్చేరిలో 40 ఏళ్ల తర్వాత మహిళలకు మంత్రివర్గంలో స్థానాన్ని లభించగా ఇప్పుడు ఆమె కూడా రాజీనామా చేశారు లైంగిక వేధింపులకు గురైనందుకు రాజీనామా చేస్తున్నట్లు చంద్ర ప్రియాంక గారు తెలియజేశారు ఈమె ఏ శాఖ అంటే రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఓకే నెక్స్ట్ మనము చూసుకుంటే ఒకవైపు హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంది హమాస్కి ఆల్రెడీ మనకు లెబనాను సిరియా సపోర్ట్ చేసి హెజ్బోల్లా లెబనాన్ సంబంధించింది కూడా ఉగ్ర సంస్థ యుద్ధంలో పాల్గొంటుందని చెప్పుకున్నాం ఇది క్రమంగా విస్తరించే అవకాశం ఉంది అని ఇక్కడ మెన్షన్ చేశారు మనకు ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశము ఇజ్రాయెల్ దేశానికి అమెరికా బ్రిటన్ భారతదేశం సంఘీభావం తెలియజేయడం జరిగింది ఆ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు ఓకేనా అదేవిధంగా మనం చూసుకుంటే హమాస్కి కీలకంగా ఉన్నటువంటి డెయిఫ్ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడని చెప్పారు ఇవి మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసుల్లో క్లారిటీగా చెప్పుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ అజయ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలింపునకు విమానయానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విమానాలు దానికి భారత ప్రభుత్వం పెట్టిన పేరు ఆపరేషన్ అజయ్ మనకు ఏవైనా కానీ విపత్తులు జరిగినప్పుడు మనకు దానికి సంబంధించి పేర్లు పెడతా ఉంటారు అవి మనం తెలుసుకోవాలి ఓకేనా ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ సేనలు హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ చిక్కుకున్న భారతీయులు మన దేశం తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఆపరేషన్ అజయ్ ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే యువతకు స్వతంత్ర వేదిక మై భారత్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కేంద్ర మంత్రి అమరాన్ సింగ్ ఠాగూర్ మన క్రీడా శాఖ మంత్రిన మన ప్రపంచంలో ఎక్కడున్నా మన భారతదేశం యొక్క పవర్ఫుల్ ఏంటి మనకు యువత అనేది అధికంగా ఉంది అవునా ప్రపంచంలోనే మనం చూసుకుంటే యువజనాభా ఎక్కువగా కలిగిన దేశం మన భారతదేశం ఇక్కడ యువతకు స్వతంత్ర వేదిక మై భారత్లో ఎం అంటే మేరా యువ భారత్ మై భారత్ చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు మేరా యువ భారత్ మై భారత్లో ఎంవై మై అంటే మేరా యువ భారత్ అనే పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే అందులో యువతకు సంబంధించి అన్ని అవకాశాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇందులో మనం చూసుకుంటే దాదాపు 15 నుంచి 9 ఏళ్ల మధ్య వయసులో 40 కోట్ల మంది యువతను ఈ వేదికలు చేయడానికి అర్హులుగా నియమించారు ఓకేనా యువత కోసం ప్రభుత్వం తరపున ఒక సంపూర్ణమైన వేదికను ఏర్పాటు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దాంట్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అన్ని అంశాలు మై భారత్లో ఉంటాయి నెక్స్ట్ ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం నాక్ ఆఫ్ ది రూఫ్ విధానానికి మంగళం చూడండి నాక్ ఆఫ్ ది రూఫ్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద భీకరంగా యుద్ధం చేస్తూ ఉంది అయితే బాంబులు కానీ రాకెట్లు కానీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని వెళ్ళిపోమని ఆ తర్వాత దాడులు చేస్తుంది కానీ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎక్కువ మంది మరణించారు మేము ఎట్టి పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకుని ఉన్నా లేకపోయినా ఎవరైనా చనిపోయినా సాధారణ పౌరులైనా పర్లేదు అని చెప్పేసి నాక్ ఆఫ్ విధానానికి మంగళం పాడారు ఓకే నెక్స్ట్ న్యాయ వ్యవస్థ డిజిటలీకరణపై సుప్రీంకోర్టు మరియు మద్రాస్ ఐఐటి మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు చూడండి డిజిటలీకరణ డిజిటల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కూడా తీసుకుని రావడం కోసం డిజిటలీకరణ ద్వారా భారత న్యాయ వ్యవస్థను రూపాంతరీకరించి
న్యాయం మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చేందుకు సుప్రీం కోర్టు మరియు మద్రాస్ ఐఐటి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీం కోర్టు ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? మద్రాస్ ఐఐటి తో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ చూడండి, ఈ వీడియో కూడా 101 ఏళ్ల విద్యార్థిని కార్తాయని అమ్మ. మనము కేరళ అక్షరాస్యత కార్యక్రమంలో ప్రథమ ర్యాంక్ సాధించిన కార్తాయని అమ్మ గారు చనిపోయారు. ఈమెకు నారీశక్తి అవార్డు కూడా వచ్చింది. మనకు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీద తీసుకున్నారు. చూడండి, వయోజనులకు ఉద్దేశించిన కేరళ అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని 96 ఏళ్ల వయసులో 4వ తరగతి తస్తమాన అక్షర లక్ష్యం పరీక్షలో రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన కార్తాయని అమ్మ చనిపోయారు. ఓకేనా? కార్తాయని అమ్మ. ఈమె మనం చూసుకుంటే 2020 మార్చిలో ఈవిడకి నారీశక్తి అవార్డు అందుకున్నారు. అదేవిధంగా 2019లో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈవిడ కార్తాయని అమ్మగారు రీసెంట్ చనిపోయారు. ఆమె యొక్క ఇంపార్టెన్స్ అది. నెక్స్ట్ ఇవి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి అంశాలు. ఎలా మనం చెప్పుకున్నాం, మహాత్మా గాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ అంతర్జాతీయ అహింసా దినోత్సవం. అది ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే 2007. నెక్స్ట్, ఆర్థిక శాంతి వ్యవహారాల సంస్థ ప్రపంచ దేశాల్లో శాంతి హింసల తీరుతెనలకు సంబంధించి రూపొందించిన అంతర్జాతీయ శాంతి సూచి ప్రకారం ప్రపంచ శాంతి ఎన్ని సంవత్సరాలు దృష్టిస్తుంది అంటే దాదాపు 9 సంవత్సరాలు. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మానవ స్వేచ్ఛా సూచిలో ఇండియా స్థానం ఎంత అంటే 112. ఇవి ప్రీవియస్ క్లాసులో మనం చెప్పుకున్న అంశాలే. నెక్స్ట్ ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న అంశాలు చూడండి. జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం మనకు నవరత్నాల్లో భాగంగా ఒక అంశము. పేదలందరికీ ఇల్లు, ఇందులో భాగంగా మనం చూసుకుంటే 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఉచితంగా అందజేత, 21.76 లక్షల ఇళ్ల నిర్మాణం, 7.43 లక్షల ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ని లక్షలు, 30.75 లక్షలు. అదేవిధంగా వివిధ దశల్లో శరవేగంగా జరుగుతున్న మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు కాకినాడ జిల్లా సామర్లకోటలో. ఎవరికి ఎక్కడ అంటే సామర్లకోట, అక్కడ ఆ ఇళ్లను అందించనున్నట్లు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఇక్కడ ప్రారంభించనున్నారు ఈరోజు సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోట. చూడండి, జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం ఇందులో భాగంగా క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కుల ధృవీకరణ పత్రం, ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది శాశ్వతం, ఒకసారి తీసుకుంటే చాలు, ఎప్పుడైనా చెల్లుబాటు అవుతుంది, పదే పదే క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చాల్సిన అవసరం లేదు, తీసుకోవాలి లేటెస్ట్ ఉండాలని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి తీసుకుంటే ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అది అందరికీ పనిచేస్తుంది, అన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఈ పేపర్లో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వివరణాత్మకంగా తెలుసుకోవాలి. మిగతా మామూలుగా ఏ అంశాలు ఉన్నాయో ఈనాడులో ఉన్న అంశాలు, సాక్షులు ఉన్న అంశాలు, మిగతా అన్ని కూడా నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ ఆల్రెడీ మిగతా రాష్ట్రాల్లో గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. చూడండి, రోహిత్ శర్మ రికార్డుల గురించి మనం మాట్లాడుకున్నాం, అత్యధిక సెంచరీలు, అదేవిధంగా ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ, అత్యధిక సిక్సర్లు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో సచిన్ తర్వాత ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత మనకి భూకంపం గురించి మాట్లాడుకుంటూ భారతదేశంలో కూడా భారతదేశాన్ని 4 జోన్లుగా విభజించారు. జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. ఓకే, భూకంపం వచ్చే ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాల గురించి. నెక్స్ట్ గగనయాన్ వన్ మానవ సహిత యాత్ర, అయితే దానికన్నా ముందు మానవ రహిత యాత్రను చేపట్టబోతున్నారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా స్కైరూట్ ఏరోస్పేస్ అని. ఇదిగోండి స్కైరూట్ ఏరోస్పేస్, ఇది ఫౌండెన్ ఎప్పుడు 2018లో హైదరాబాద్, పవన్ కుమార్ చందన. ఇదిగోండి ఈయన, ఓకేనా, నాగభరత్ డాకా, ఈయన కూడా ఉన్నారు స్కైరూట్ ఏరోస్పేస్. మనం చూసుకుంటే స్కైరూట్ ఏరోస్పేస్ ఎక్కడ, హైదరాబాద్, స్కైరూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. పిక్సెల్ అనేది మనకి బెంగళూరు, అగ్నికుల్ చెన్నై, వెస్ట్రా స్పేస్ టెక్నాలజీ పూణే. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి ఏ స్టార్టప్, ఏ ప్రాంతము, ఎవరు స్థాపించారు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇది ఈరోజు ఈనాడు మరి సాక్షి న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న అంశాలు. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన యాప్ ఏదైతే ఉందో వారియర్ ఛాయిస్ అకాడమీ యాప్ని
Google Play Store నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థాంక్యూ.